ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బెరీజు వేసుకొని మరి నిర్మాణాత్మక అడుగులను వేస్తుంది టిఆర్ఎస్ పార్టీ। ఈసారి ఎలాగైనా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తుంది। ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు। ఈ నియోజకవర్గంలోని హలియాలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించే యోచనలలో ఉన్నట్టు తెలుస్తుంది। ఉప ఎన్నికకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది। టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరయ్యే ఈ బహిరంగ సభకు సుమారు లక్షనర మందిని సభకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి। అనూహ్యంగా దుబ్బాకలో ఓటమి చవి చూసిన తరువాత సీఎం కేసీఆర్ ఏ విషయాన్ని సాధారణంగా తీసుకోవడం లేదు। నాగార్జున సాగర్ కు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఈ అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు। ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్। ఇప్పటికే ఆయన అన్ని రకాల కసరత్తులు చేస్తూ వివిధ రకాల ఈక్వేషన్లను పరిశీలిస్తున్నారు। అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదన్న భావనకు వచ్చారు। ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదనే భావనతో అభ్యర్థి ఎంపిక కోసం వివిధ రకాల సర్వేలు చేయిస్తున్నారు సీఎం కేసీఆర్। మొత్తం మీద ఎలాగైనా నాగార్జున సాగర్ సీటు గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్। అందులో భాగంగానే ఈ బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించే ఆలోచనలు ఉన్నారు కేసీఆర్। ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో సీఎం బహిరంగ సభ నిర్వహణ తేదీల విషయాలని చర్చించినట్లు తెలుస్తుంది। ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు।